కౌన్సిలర్లకు అదేవిధంగా ముఖ్యులందరూ కూడా నమస్కారాలతోటి ఈరోజు మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం అనేక విషయాలను కూడా చర్చించడం జరిగింది. అది డ్రైనేజ్ విషయం కానివ్వండి, అదేవిధంగా రోడ్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా చౌటుపల్టు కొండూరు పోయే మార్గంలో ఆ ప్రాంతంలో ఉండబడ్డ శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయడానికి సుమారుగా 50 లక్షల రూపాయలను కేటాయించడానికి తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ చౌటుపల్లి పట్టణంలో గ్రామాలకు వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే నిరుపేదలు కానీ ఏదో సమస్యలల్లా ఇక్కడ మధ్యాహ్నం భోజనం వసతులు కల్పించడానికి ఇది క్యాంటీన్ అన్నపూర్ణ క్యాంటీన్ నిర్మాణం చేయడానికి 30 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసుకోవడం కొరకు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ మున్సిపాలిటీ నుండి వార్డు వార్డుకు కాకుండా మొత్తంగా ఇన్ వేరియస్ వార్డ్స్ అని డ్రైనేజ్ నిర్మాణం కొరకు కూడా ఫండ్స్ను కేటాయించుకోవడం కొరకు, అదేవిధంగా రోడ్ల నిర్మాణం కొరకు, అదేవిధంగా ఈ పట్టణంలో అంటే ఈ చౌటుపల్లి మున్సిపాలిటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటి పనులు భారమైనవి, ఇబ్బంది అవుతూ ఉన్నది అని గతంలో అంటే ఈ చౌటుపల్లి టౌన్లో తిరుగుతున్న సందర్భంలో అనేక ఫిర్యాదులు కూడా నాకు వచ్చినాయి. వీటిని తగ్గించండి, బాగుంటుంది, అసలు మేము ఇల్లు కట్టుకొని కూడా సంతోషంగా లేకుంటూ ఉన్నాం అనే దాంట్లో ఇస్తేనే తప్పనిసరిగా మున్సిపాలిటీ ఈ సమావేశంలో దీన్ని చర్చిస్తాం. ఎంత అవకాశం ఉంటే అంతవరకు తగ్గించి ఈ ప్రాంత ప్రజలకు మీ రుణం తీసుకుంటామని చెప్పినాం. దాంట్లో భాగంగానే ఈరోజు కౌన్సిల్లో తీర్మానాన్ని టేబుల్ తీర్మానం తీసుకొని